సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా వరకు అభ్యర్థులు కానిస్టేబుల్కి సంబంధించిన ఫలితాలు సో ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే సో కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్తో ఫలితాలు ఎప్పుడు రాబోతున్న అంశం గురించి స్పష్టంగా డిస్కస్ చేయబోతున్నాను వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ మరెన్నో అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మీరు మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి మరెన్నో కానిస్టేబుల్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలిసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను వీడియో ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి అందరూ కూడా లైక్ అయితే ఆశిస్తున్నాను ఇక చేయకుండా డైరెక్ట్ టాప్ లక్ అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మీరు మ్యాటర్ అయితే చూసుకోవచ్చు అనమాట కట్ ఆఫ్ మార్కులపై వివాదం తొలగిపోవడంతో ఈవెంట్స్ నిర్వహించేందుకు టీఎస్ ఎల్పిఆర్బి ఏర్పాట్లు చేస్తుంది కొత్తగా నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా క్వాలిఫై అయిన అభ్యర్థుల లీస్ట్ ను వారంలో ప్రకటించే అవకాశం ఉంది ఈవెంట్స్ కోసం క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ టూలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఆల్రెడీ కట్ ఆఫ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీకి అండ్ ఓసీకి సంబంధించి కూడా సో థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే కట్ ఆఫ్ లిస్ట్ వచ్చిందో దాని ఆధారంగా బేస్ చేసుకొని వారం రోజులలో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఆస్కారం ఉందని అయితే దినపత్రికల్లో వార్త అయితే మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ దట్ ఈవెంట్స్కి సంబంధించి అభ్యర్థుల నుంచి మరికొంత ఫీజు కలెక్ట్ చేసి సో అప్లై చేసుకునే ప్రొసీజర్ కూడా ఒకటి ఉండబోతుంది ఆల్రెడీ దీని గురించి మనం వన్ వీక్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం అండ్ దీని గురించి కూడా డెప్త్ గా డిస్కస్ చేస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో సో అర్థమైంది అనుకుంటున్నాను వారంలో ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి వెలుగు దిన పత్రికలో వార్త అయితే రాయడం జరిగిందనమాట తెలియజేయండి సో వారం రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన ఫలితాలు అనేవి రాబోతున్న స్పష్టంగా చూసుకోవచ్చు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో అవుతూ నాకు సపోర్ట్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్